Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ కోటరీ నేతలు అవుట్, జగన్ పార్టీ ప్రక్షాళన ఇలా. ఏపీ ఎన్నికల తరువాత జగన్ ఆలోచన మారింది. ఎన్నికలలో ఊహించని పరాజయంతో జగన్ ముఖ్య నేతలతో సమీక్ష చేశారు, లోపాలను గుర్తించారు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఫోకస్ చేశారు, పార్టీ పదవుల్లోనూ మార్పులు మొదలుపెట్టారు. జగన్కు కుడిభుజంగా చెప్పుకునే పార్టీలో ముఖ్య నేత బాధ్యతల మార్పునకు నిర్ణయించారు. అదేవిధంగా పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జగన్ కోటరీగా చెప్పుకుంటూ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేతల స్థానాలు మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని ప్రకటించిన జగన్ పార్టీ పదవుల్లోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల, ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఓటమి తర్వాత సజ్జల లక్ష్యంగా పలువురు నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో ఉద్యోగులు దూరం అవడంతో పాటుగా ఎమ్మెల్యేలు కలవడానికి వీలు లేకుండా సజ్జల వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం నమ్ముకున్న అధికారి ధనుంజయరెడ్డిపైన విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు పార్టీ వ్యవహారాలలో తిరిగి విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పార్టీ అధికార ప్రతినిధుల విషయంలోనూ మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లాల స్థాయిలో అధికార ప్రతినిధులను నియమిస్తున్నారు. ఇక తాను సైతం ప్రభుత్వ నిర్ణయాలపైన మీడియా ముందుకు రావాలని నిర్ణయించారు. సోషల్ మీడియా బాధ్యతల నుంచి సజ్జల భార్గవ్ దూరమయ్యారని, ఆయన స్థానంలో నాగార్జున యాదవ్ను నియమిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వైసీపీ నేతలు ఈ వార్తలను ఖండించారు. సీనియారిటీ యువ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో పదవులను భర్తీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి తొలుత పులివెందుల, ఆ తరువాత పల్నాడు జిల్లాల్లో జగన్ పర్యటించనున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఆ తరువాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు.